పిల్లలు భగవంతుని స్వరూపం అంటారు. పిల్లల హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వారికి మోసం అనేది తెలియదు. దేవుడు కూడా వీటన్నిటికి అతీతుడని నమ్మటం వల్లనే పిల్లల్ని భగవంతుని మరో రూపంగా భావిస్తారు. పిల్లలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కల్మషం లేని ఆ పసి హృదయాలను చేసే చిన్ని చిన్ని పనులు నెటిజన్లను కట్టిపడేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి షాప్లో బన్నును కొని కుక్కకు తినిపించింది. ఈ వీడియో హృదయాన్ని అత్తుకునేలా ఉంటుంది. ఒక చిన్న అమ్మాయి దుకాణానికి వచ్చి దుకాణదారుడికి డబ్బులు చెల్లించి బన్ కొనుక్కుంది. దానిని ఆ దుకాణం ముందు కూర్చుని ఉన్న కుక్కకు పెట్టింది. మొదట బన్ను చిన్నారి తన చేతులతో కుక్కకు తినిపించింది. మిగిలిన భాగాన్ని దానికే విసురుతుంది. ఆ తర్వాత తన చేతితో కుక్క వైపు చూపిస్తూ గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అద్భుతమైన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశ్ కబ్రా తన ట్విట్టర్లో షేర్ చేస్తూ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సాధించటం నేర్పుతారు, కానీ ఈ బిడ్డకు ఇవ్వటం నేర్పిన తల్లిదండ్రులు ధన్యులు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ 12 సెకండ్ల నిడివును వేలాది మంది వీక్షిస్తున్నారు. చిన్నారి చేసిన పనిని లైక్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్యూట్ వీడియోను మీరు చూసేయండి.